తెలంగాణలో ఆత్మహత్య జరగలేనట్టు, తెలంగాణలో అవినీతి లేనట్టు, తెలంగాణలో కుటుంబ పాలన లేనట్టు, తెలంగాణలో అహంకారపూరితమైన వైఖరి లేనట్టు, తెలంగాణలో అధికార దుర్వినియోగం లేనట్టు ఈరోజు తెలంగాణ మాటలు ప్రభుత్వాన్ని దేశమంతా ఇస్తానని చెప్పి పార్టీ నుంచి తెలంగాణ పదాన్ని తొలగించుకొని తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ అహంకారపూరితమైనటువంటి, ఈ అవినీతి పూరితమైనటువంటి టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆయన ఈరోజు మంత్రులను దింపినా లేక ఎమ్మెల్యేలను దింపినా లేక మద్యం బాటలను దింపినా లేక డబ్బు సంచులను దింపినా లేక పథకాల పేరు మీద ప్రజలను మభ్యపెట్టినా గతంలో ఉన్నటువంటి అనుభవాలు దుబ్బాకలో చూశాము, హుజూరాబాద్లో చూశాము. దళిత బంధు ప్రకటించినటువంటి హుజూరాబాద్లో దళితులందరూ భారతీయ జనతా పార్టీకి ఉన్నారు. కరెంటు మోటార్లకు మీటర్లను ప్రచారం చేస్తే రైతులందరూ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారు. ఈరోజు మేము కరెంటు మోటార్లకు మీటర్లు కాదు, ఈరోజు ప్రజలే టీఆర్ఎస్ పార్టీ అవినీతి కుంభకోణాలకు మీటర్లు పెట్టారు.